కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 10వ తరగతి మరియు సెంటర్ పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో శ్రేయస్కరమని సామాజికవేత్త విద్యావేత్త బడాన దేవభూషణ్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా జయించడంలో భారతదేశం విజయం సాధించిందన్నారు. కరోనాని పూర్తిగా అంతమందించాలంటే కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వీడి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 2వ స్థానం ఉండడం అది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న కృషి అని కొనియాడారు. చాలా మంది అసలు బాసారు అందులో భాగంగా శ్రీయత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఫ్రీ వ్యాక్సినేషన్ అన్నది అది అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది అవసరం. ఎందుకంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే యాంటీబాడీస్ అనేవి పెంపొందించడం అనేది జరగాలి. ఆ పెంపొందించే క్రమంలో ఈ వ్యాక్సినేషన్ అనేది సక్రమంగా పనిచేస్తుంది. పూర్తిగా పనిచేయనప్పుడు కూడా 60% మనం ఈ దీని నుంచి కోవిడ్ బారి నుంచి మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఇందు మీద ప్రజలకైతే గత చాలా రోజులుగా ఈ వ్యాక్సిన్ పైన అపోహలు ఉన్నాయి. ఈ కోవాక్సిన్ వేసుకోవాలా, కోవిషీల్డ్ వేసుకోవాలా, ఏది వేసుకున్నా కూడా స్వల్ప తేడా తప్ప ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఎందుకంటే మేము వేసుకోవచ్చా అంటే 18 సంవత్సరాలు నుండి ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శ్రీయత నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమం తలపెట్టారో దాన్ని అందరం కూడా మనం ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ అభద్రభద్రతా భావాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా స్వతంత్రంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకొని ఫ్రీ కోవిడ్ దేశంగా మనందరం ముందుకెళ్ళాలని, అదేవిధంగా ఈరోజు ఇటు 5 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ అనేది ఇది ఈ క్రమంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది.